తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైకాపా నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ తెదేపా చేపట్టిన రాష్ట్ర బంద్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో తెదేపా నాయకులు విధ్వంసం సృష్టించారు. డిమార్ట్ అద్దాలను తెదేపా నాయకులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. విధ్వంసానికి పాల్పడిన తెదేపా నాయకులను ఒంగోలు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెదేపా నాయకులను తరలిస్తున్న సమయంలో కొందరు యువకులు తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేశారు. తప్పించుకు పారిపోతున్న వారిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. తెదేపా నాయకులు నగరంలో చేసిన అలజడితో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. పోలీసులు రాజు రౌడీ రాజు నడుస్తుంది. Thank you.